జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అల్లు లక్ష్మణ్ కుమార్ గడప గడప ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తిరుమలాపూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాశా గంగాధర్, నంసాని రాజ్ కుమార్, ఓగుల పిరం లచ్చయ్య మరియు మండల నాయకులు పాల్గొన్నారు. నాకు నమ్మకం ఉన్నది, సాధుకుంటామ్మా. ఒక్కసారి పోటీ చేయడమ్మా. ఇంత పిడ్డ పెళ్లి పెట్టుకున్నా, ఇంత మనవరాలు పెళ్లి పెట్టుకున్నా, మా పెద్దవాళ్ళు చెప్తున్నా, కళ్యాణ లక్ష్మి పథకం ఏదైతుందో కళ్యాణ లక్ష్మి పథకం కూడా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నామా. ఆ కళ్యాణ లక్ష్మి పథకం 100,000 రూపాయల చెక్ ఇచ్చుకుంటూ మీ లక్ష్మణ్ కుమార్ అన్నకి ఫోన్ చేయి. అన్న, లక్ష్మణ్ కుమార్ అన్న తిరుమలాపురికి మాట్లాడుతున్నావు. ఆ రోజు రాత్రి 9:30 వచ్చి నువ్వు బేస్తారం రోజు వచ్చి నువ్వు మాట్లాడినావు. ఆ రోజు బేస్తారం గురువారం సాయిబాబా రోజు వచ్చి నువ్వు మాట్లాడినావు. మా ఊళ్ళో వచ్చి చెప్పినావు 6 గ్యారెంటీ పథకాలు సోనియా అని చెప్పిన 6 గ్యారెంటీ పథకాలు ఇస్తాను. దాంట్లో కళ్యాణ లక్ష్మి నా బిడ్డ పెళ్లి పెట్టుకుంటానంటే మీ లక్ష్మణ్ కుమార్ మీరు ఓటేజీ గెలిపించి కూడా దండం పెట్టి కూర్చొని కూర్చోబెట్టిన మీ లక్ష్మణ్ కుమార్ 100,000 రూపాయల ఈ కళ్యాణ లక్ష్మి చెక్ తీసుకొచ్చుకుంటూ చెక్ ఇచ్చుకుంటూ ఆ కుటుంబానికి తులం బంగారం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేతులు. మరి ఇన్ని విధాలు ఆదుకునే కాంగ్రెస్ పార్టీ తరఫున మీ లక్ష్మణ్ కుమార్కి మార్పు కోరుకమ్మా. 20 సంవత్సరాలు ఇప్పుడే ఉండడమ్మా అన్న, 20 సంవత్సరాలు ఇప్పుడే గొప్ప విషయం కాదన్న. 20 సంవత్సరాలు ఇప్పుడే రాజ్యం వెళ్ళిండి అన్న. ఒక రేషన్ షాప్ ఇప్పియలే, ఒక 3 ఎకరాల భూమి ఇప్పియలే, పేదవారికి డబుల్ పేద ఇల్లు ఇప్పియలే. అమ్మాయి ఇక్కడ దళిత బంధు ఎంతమందికి వచ్చిందమ్మా? పీసీ బంధు ఎంతమందికి వచ్చిందమ్మా? కళ్యాణ లక్ష్మి ఎంతమందికి వచ్చిందమ్మా? దండం పెట్టి చెప్తున్నామా పెద్దలందరికీ. గరిపోయిన వరకు రాలే, పేదలకి వరకు రాలే. టీఆర్ఎస్ కండువా టీఆర్ఎస్ బదిలీ చేసి ఆ గులాబీ జెండా వేసుకున్న ఆ ఇద్దరు ముగ్గురు ఇచ్చింది అంతనే కదమ్మా. వాళ్ళకే చిన్న ఇద్దరు ముగ్గురు ఈ ఊళ్ళో ఓటేయాలి. ఇద్దరు ముగ్గురు కాళ్ళే ఓటేయాలి. కొంపిటీషన్ అమ్మా, మిగతా వాళ్ళంతా కూడా, మిగతా అన్నలంతా కూడా, ఇంకా మా తమ్ముళ్ళంతా కూడా, ఇంకా పెద్ద మనుషులంతా కూడా ఈ 4 సార్లు ఓటుపై మీ ఊరికి వచ్చి దండం పెట్టి 2 చేతుల ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కండత ప్రేమతీ కండ ద్వారా మేము 2 చేతుల దండం పెట్టి అడుగుతున్నా. ఈ 4 సార్లు 5 రూపాయలు కవిత్వంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటుందమ్మా. గుర్తుకో అమ్మా, ఈ గ్రామానికి సంబంధించిన ప్రధానమైన సమస్య చెప్తున్నాను. వెంకటమ్మ చెరువు గురించి